Hello students. Welcome to Laqshya, the initiative of law excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రావిడెంట్ ఫండ్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. భవిష్య నిధి ప్రావిడెంట్ ఫండ్ అంటాము. ఇది ఒక కంపల్సరీ గవర్నమెంట్ మేనేజ్ చేసేటటువంటి రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్. యునైటెడ్ స్టేట్స్లో ఉన్నటువంటి సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ లాగే మనకు కూడా ఈ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉంది. భవిష్య నిధి కింద ఎంప్లాయీస్కి ప్రతి మంత్ వచ్చేటటువంటి శాలరీలో కొంచెం కట్ చేసుకుని వాళ్ళు రిటైర్ అయ్యేటప్పటికి వాళ్ళకు ఒక లంప్సమ్ పే చేయటం అనేది జరుగుతుంది. దీని మీద ఇచ్చేటటువంటి వడ్డీ రేటుని 8.65% పెంచారు. గత 5 ఏళ్లలో వడ్డీ రేట్లను కనుక పరిశీలిస్తే 2017-18లో వడ్డీ రేటు కనిష్టంగా 8.55% మాత్రమే ఉంది. 2013-14లో 8.75%, 2014-15లో కూడా 8.75% ఉండేది, 2015-16లో 8.8% ఉన్నది, 2016-17లో 8.65% వడ్డీ చెల్లించారు. ఈ పిఎఫ్ అనేది ఈపిఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. 8.55% ఉన్నటువంటి వడ్డీ శాతాన్ని 8.65% పెంచాలి అనేసి నిర్ణయించారు. కారణం వచ్చేసి ఈపిఎఫ్ఓ సంస్థ వద్ద 151.67 కోట్ల మిగులు నిధులు అనేది ఉన్నాయి. దానివల్ల 0.1% వడ్డీని పెంచడం అనేది జరిగింది. అదే 8.7% చేసుంటే వీళ్ళకి 158 కోట్ల లోటు అనేది వచ్చి ఉండేది. కాబట్టి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు. అలాగే నెలవారీ కనీస పింఛన్ కూడా ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నారు. దీనికి 2000 రూపాయలని పెంచాలా వద్దా అనేసి ఆలోచన మీద వచ్చే నెలలో సమావేశంలో చర్చించాలి అనేసి అనుకుంటున్నారు. ఇలా 1000 రూపాయలని 2000 పెంచాలి పింఛన్ అనేసి ఎందుకు అనుకుంటున్నారు? ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ ఈ పథకం కింద అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి నెలకు 3000 రూపాయల కనీస పింఛన్ అనేది ఇస్తాము అనేసి కేంద్రం మొన్న బడ్జెట్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మాకు కూడా 1000 నుంచి 2000కైనా పెంచాలి అనేసి అడగడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓటు హక్కు గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అన్నదాని కింద చదువుకుంటాము. ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చూసుకుని ఒకవేళ మీరు అర్హులయ్యుండి కూడా ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే వాళ్ళు మళ్ళీ నమోదు చేసుకోవడానికి, ఓటు ఉందా లేదా అని చూసుకోవడానికి మరొక అవకాశాన్ని ఇచ్చారు. బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ అధికారుల వద్ద తాజా ఓటర్ల జాబితా మరియు 6, 7, 8 and 8A ఫారాలు అందుబాటులో ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఓటర్ల జాబితాలో పేర్లు సవరించుకునేందుకు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా 2019 ఫిబ్రవరి 20-24 తేదీల్లో ప్రత్యేక క్యాంపుల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ గుర్తింపు కార్డు కలిగి ఉండి కూడా జాబితాలో పేర్లు లేని వాళ్ళు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం కోసం ఫారం 6 నింపిస్తారు. దీనికోసం ఓటర్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1950ను కూడా తీసుకురావటం జరిగింది. అలాగే ఓటర్ వెబ్సైట్ www.nvsp.inని కూడా తీసుకురావటం జరిగింది. ఇందులోకి లాగిన్ అయి వాళ్ళ వివరాలని తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైల్వే గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. కేంద్ర రైల్వే మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ ఏపీ రాష్ట్రానికి కొత్త రైళ్లను ప్రకటించారు. ఇలా కొత్త రైళ్లతో పాటు ఇంకొన్ని రైళ్లకి గమ్యస్థానాన్ని కూడా పొడిగిస్తున్నాము అనేసి చెప్పారు. అలాగే 1500 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి కృష్ణపట్నం ఓబులవారిపల్లి ఈ రైల్వే లైన్ని కూడా ప్రయాణికుల మార్గానికి కూడా అనుసంధానించబోతున్నారు. 2009-2014 మధ్య చూసుకుంటే ప్రతి సంవత్సరం 886 కోట్లని రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్లో ఖర్చు చేస్తూ ఉంటే 2014-2018 మీద ఏడాదికి 2830 కోట్లను ఖర్చు చేస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. కొత్త సర్వీసులను ఏం తీసుకొచ్చారు, అలాగే ఇంకొన్ని వేటికి సర్వీసులని పొడిగించారు అన్నది మనం ఇక్కడ చదువుకోవాలి.
నెల్లూరు చెన్నై మధ్య మెమో ఫాస్ట్ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. శని ఆదివారాలు తప్ప మిగిలిన 5 రోజులు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్న కృష్ణపట్నం ఓబులవారిపల్లి ఈ మధ్యలో ఉన్న రైల్వే లైన్కు అనుసంధానంగా వెంకటాచలం రాపూరు దీని మధ్య కూడా ప్రయాణికుల రైలు అందుబాటులోకి రాబోతోంది. దీనిని మాజీ ప్రధాని వాజ్పేయి గారి జయంతి డిసెంబర్ 25, 2019 ఈ రైల్వే లైన్లో కూడా సర్వీస్ ప్రారంభమవబోతోంది. అలాగే వీటిలో సర్వీసులను కూడా పెంచడం అనేది జరిగింది. ఇవి ఒక్కసారి మనం చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మధ్యాహ్న భోజన పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కీమ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూల్లో మీల్స్ ప్రోగ్రామ్గా తీసుకురావటం జరిగింది. స్కూల్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి దేశవ్యాప్తంగా వాళ్ళలో పోషకాహార లోపాన్ని తగ్గించాలి అన్న లక్ష్యంతో 1995 దీన్ని లాంచ్ చేయటం జరిగింది. తర్వాత వచ్చినటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 దీని కింద ఈ మిడ్ డే మీల్ స్కీమ్ని పెట్టడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన పథకం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త సమీక్షను చేపట్టి ఒక నివేదికను విడుదల చేశాయి. అందులో ఏమేమి అంశాలున్నాయి అన్నది మనం చూడాలి. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థికి అందించాల్సినటువంటి పరిమాణం ఇది. ఆహార ధాన్యాలు, పప్పు, కూరగాయలు, నూనె ఇన్ని గ్రాముల్లో వాళ్ళకు అందించాల్సి ఉంటుంది. అయితే నమూనాగా తీసుకున్నటువంటి 1,119 విద్యార్థుల్లో 42% మందిలో పోషకాహార లోపం అనేది కనిపించింది. విశాఖపట్నంలో 15%, తూర్పుగోదావరిలో 7% మంది ఉదయం పాఠశాలలకు వచ్చే ముందు ఎలాంటి అల్పాహారం కూడా తీసుకోవటం లేదు. అలాగే ప్రాథమికోన్నత స్థాయిలో చాలామంది పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని కూడా తీసుకోవటం లేదు. విశాఖపట్నంలో ఉన్న కేంద్రీయ వంటశాలలు ముఖ్యంగా ఇస్కాన్, అక్షయ పాత్రలు అందిస్తున్నటువంటి భోజన పరిమాణం సూచించిన నిబంధనల కంటే తక్కువగా ఉంటుంది. నాణ్యత లేని బియ్యాన్ని వంటకు వినియోగిస్తున్నారు. చాలా బళ్ళల్లో వంటగది, సరుకుల నిల్వ గదులు కూడా లేవు. ఈ పథకం అమలు మీద తగినంత పర్యవేక్షణ కూడా లేదు. రక్తహీనత, దంత సమస్యలు, కంటి సమస్యలు, చర్మ సంబంధ వ్యాధులు ఇవన్నీ కూడా పిల్లల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆందోళన కలిగించే విషయాలు అనేసి చెప్పటం జరిగింది. అలాగే వీటిలో ఉత్తమంగా ఏం చేస్తున్నారు అంటే వారంలో 5 కోడిగుడ్లు అందిస్తున్నారు. 9, 10 తరగతి విద్యార్థులకు అందిస్తున్న భోజనం ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తోంది. తూర్పుగోదావరిలో పిల్లల కమిటీని ఏర్పాటు చేశారు. వీళ్ళు ప్రతిరోజు భోజనాన్ని రుచి చూసి రిజిస్టర్లో నమోదు చేస్తారు. విద్యార్థులందరికీ ప్లేట్లు అందుబాటులో ఉన్నాయి. బాలబాలికలకు విడిగా మరుగుదొడ్లు అనేవి ఉన్నాయి అనేసి ఉత్తమమైన విషయాలు ఇందులో అనేసి చెప్పారు. అలాగే కొన్ని సిఫారసులు కూడా చేశారు. ఏంటి, పిల్లలు మధ్యాహ్న భోజనం తీసుకోకపోవడానికి గల కారణాలేంటో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. నాణ్యమైన బియ్యాన్ని వాళ్ళకు సరఫరా చేయాలి. వంటగదులు, సరుకుల నిల్వ గదుల్ని వెంటనే నిర్మించాలి. అలాగే పెళ్లి, పుట్టినరోజు లాంటి సందర్భాల్లో భోజనాలు అందించేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. కేంద్రీయ వంటశాలలు ఉన్న చోట ప్రతిరోజు విద్యార్థి చొప్పున వండిన ఆహారం పరిమాణం ఉండేలాగా చూడాలి. ఇవన్నీ ఉండాలి అనేసి సిఫార్సులు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్టీఆర్ సుజలా పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కింద చదువుకుంటాము, గవర్నమెంట్ స్కీమ్స్లో చదువుకుంటాము. ఈ ఎన్టీఆర్ సుజలా పథకాన్ని తాగునీటి సమస్యలో ఇబ్బంది పడే గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది కూడా ఎక్కడ హై ఫ్లోరైడ్ లెవెల్స్, హై సెలినిటీ లెవెల్స్ గ్రౌండ్ వాటర్లో ఎక్కడుంటాయో ఆ విలేజర్స్కి డ్రింకింగ్ వాటర్ని అందించడం కోసం ఎన్టీఆర్ సుజలా ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను కట్టిస్తారు. దీనిని అక్కడున్న లోకల్ ఉమెనే ఆపరేట్ చేయటం జరుగుతుంది. ఈ గ్రామీణ ప్రజలకి 20 లీటర్ల తాగునీటిని కేవలం 2 రూపాయలకే అందిస్తారు ఈ పథకం కింద. అయితే ఈ ఎన్టీఆర్ సుజలా పథకంలో కొంచెం మార్పులు చేసి ప్లాంట్కి అయ్యేటటువంటి ఖర్చుని 80% ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 20% నదులు వచ్చేసి స్వచ్ఛంద సంస్థలు సమకూర్చాలి. ఈ ప్లాంట్ ఏర్పాటు పూర్తయిన తర్వాత ఆ ప్లాంట్ యొక్క నిర్వహణ బాధ్యత కూడా సేవా సంస్థలే తీసుకోవాలి అనేసి చెప్పటం జరిగింది.
ఇంతకుముందు ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 74% ఖర్చు చేస్తే టెండర్లు దక్కించుకునే సంస్థలు ఇంకొక 26% నిధులు సమకూర్చాలి అనే నిబంధన ఉండేది. దానికి ప్రైవేట్ సంస్థల నుంచి ఆశించిన స్పందన అనేది రాకపోవడంతో దీనిని 80% 20% విధానంలో ప్రాజెక్టును చేపట్టేలాగా ఉత్తర్వులు ఇవ్వటం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తేజస్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలోని డిఫెన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అలాగే హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇవి రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ నేవీ కోసం తయారు చేసినటువంటి ఒక లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ ప్రోగ్రామ్ని 1980స్లో స్టార్ట్ చేశారు. దీన్ని ఇండియాలో ఉన్నటువంటి MiG-21 ఫైటర్స్కి రీప్లేస్మెంట్గా ఈ తేజస్ ఫ్లైట్స్ని తీసుకురావటం జరిగింది. దీనికి ఈ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్గా ఉండేదాన్ని 2003లో తేజాస్గా నామకరణం చేయటం జరిగింది. బెంగళూరులో నిర్వహిస్తున్నటువంటి ఏరో ఇండియాలో ఈ ఎల్సీఏ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి తేజస్లో భారతీయ సైనిక దళాధిపతి బిపిన్ రావత్ అరగంట పాటు ప్రయాణించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజస్థాన్ థార్ ఎడారి పండుగ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఆర్ట్ అండ్ కల్చర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. రాజస్థాన్లో థార్ ఎడారి పండుగ అనేది జరుగుతుంది. దీనికి చారిత్రకంగా పౌరాణికంగా సాంస్కృతికంగా విశిష్టతలు ఉన్నాయి అనేసి చెప్తారు. యదు వంశానికి చెందినటువంటి ఒకళ్ళు జైసల్మేర్లో రాజ్యాన్ని స్థాపిస్తారు అనేసి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు అనేసి పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉండేది. అదేవిధంగా రావల్ జైష్వాల్ అనేటటువంటి ఒక రాజు 1196లో ఇక్కడ రాజ్యాన్ని నెలకొల్పారు. అప్పటి నుంచి శ్రీకృష్ణుని మాటల్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. మన బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దు భద్రతా దళం జవాన్లు ఒంటెల మీద చేసినటువంటి విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జైసల్మేర్కి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి థార్ ఎడారిలో ఉన్న శామ్ డూన్స్ ఈ శామ్ డూన్స్ శిబిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గిరి సేవా కేంద్రాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనులకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి సేవలు ఉండవు. ఏదైనా ధృవీకరణ పత్రం కావాలంటే మైళ్ళ దూరం కొద్దీ నడవాలి. ఇలాంటి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని దాదాపు 40 రకాల పౌరసేవల్ని గిరిపుత్రుల వద్దకే తీసుకెళ్ళాలి అనేసి రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ఐటీడీఏల పరిధిలో మారుమూల గ్రామ పంచాయతీల్లో గిరి సేవా కేంద్రాలను తీసుకురావటం జరిగింది. దీన్నే మనం ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సర్వీస్ డెలివరీ సెంటర్ అనేసి అంటాము. ఈ గిరి సేవా కేంద్రాల్లో ఏ సేవలు అందుతాయి అంటే ప్రభుత్వం అందించేటటువంటి అన్ని రకాల ధృవీకరణ పత్రాలు తీసుకోవచ్చు, టెలిమెడిసిన్ అందుబాటులో ఉంటుంది, ఇంటర్నెట్ సేవలు, మైక్రో ఏటీఎం, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం, ప్రజా సాధికార సర్వే, ఆధార్, ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకోవటం, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు నిర్వహించేటటువంటి కేంద్రంగాను, ప్రభుత్వ పథకాల మీద అవగాహన కల్పించే వ్యవస్థలు, అన్ని రకాల పౌరసేవలు కూడా ఇందులో అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1089 కేంద్రాలను ఏర్పాటు చేయాలి అనేసి నిర్ణయించారు. ఇందులో 7 ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటాము. 7 ఐటీడీఏలలో 539 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 40% కన్నా ఎక్కువ మంది గిరిజనులు ఉన్నటువంటి మైదాన ప్రాంతాల్లోని పంచాయతీల్లో 559 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 2018-19 తొలిదశ ప్రణాళికల్లో భాగంగా 300 కేంద్రాలు రాబోతున్నాయి. ఒక్కొక్క దాన్ని 30 లక్షల అంచనా వ్యయంతో ఫ్రీ ఫ్యాబ్రికేషన్ అనే పద్ధతిలో నిర్మిస్తారు. సౌర విద్యుత్ ఆధారంగా ఇవి నడుస్తాయి. తొలిదశలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ 300 గిరి సేవా కేంద్రాల్లో 200 కేంద్రాల నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ 60 కోట్లను అందించబోతోంది. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా పూర్తయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టాంపుల చట్టం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీ కింద చదువుకుంటాము. భారత స్టాంపుల చట్టం ఇండియన్ స్టాంప్ యాక్ట్
దీన్ని 1899లో తీసుకురావటం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసేందుకు స్టాంప్ డ్యూటీని తీసుకురావటంలో భాగంగా ఈ ఇండియన్ స్టాంప్ యాక్ట్ అనేదాన్ని తీసుకురావటం జరిగింది. దీనికి 2016లో ఒకసారి అమెండ్మెంట్ సవరణ అనేది జరిగింది. ఈ చట్టంలోని సవరణల్ని ఆర్థిక చట్టం 2019లో భాగంగా చేర్చారు. దీనికి పార్లమెంట్ అనేది ఆమోద ముద్ర వేసింది. అయితే ఇందులో సవరణ ఏం చేశారు అనేసి మనం చూస్తే, సెక్యూరిటీ మార్కెట్ పెట్టుబడుల మీద స్టాంపు సుంకాన్ని రాష్ట్రాలు ఒకే చోట ఒకే సంస్థ ద్వారా చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి అనేసి సవరణల రూపంలో ప్రతిపాదించారు. ఆ సంస్థలు స్టాక్ ఎక్స్చేంజీలు కావచ్చు, డిపాజిటరీల అనుమతి ఉన్న క్లియరింగ్ కార్పొరేషన్లు కావచ్చు, వాటి ద్వారా చట్టబద్ధమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి అనేసి సవరణల రూపంలో ప్రతిపాదించారు అనేసి మనకు ఆర్థిక శాఖ చెప్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో స్టాంపు సుంకం పంచుకోవడానికి కూడా ప్రత్యేక విధానాన్ని ప్రతిపాదించారు. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలియజేయడం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డీమ్డ్ హోదా గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఏ విద్యా సంస్థ అయినా కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందాలంటే కనీసం దానికి 20 సంవత్సరాల చరిత్ర అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే డీమ్డ్ హోదా ఉండాలంటే ఇంకొన్ని నిబంధనలు కూడా ఉండాలి అనేసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అనేది కొత్త మార్గదర్శకాలను ఇవ్వటం అనేది జరిగింది. విద్యా ప్రమాణాలను పెంచే దిశగా 2016లో ఉన్నటువంటి విధి విధానాలని పక్కన పెట్టి వాటి స్థానంలో యూజీసీ ఇన్స్టిట్యూషన్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ రెగ్యులేషన్ 2019 పేరుతో కొన్ని నిబంధనల్ని రూపొందించింది. ఇక నుంచి ఏ సంస్థకైనా కూడా డీమ్డ్ హోదా ఇవ్వాలి అంటే అందులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇస్తామా ఇవ్వమా అనేది చెప్తాము అనేసి స్పష్టం చేయటం జరిగింది. అయితే కేంద్ర రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల ఆధ్వర్యంలో గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి డీమ్డ్ యూనివర్సిటీల హోదా కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం ఈ అర్హతల నుంచి మినహాయింపు అనేది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ పాకిస్తాన్ రిలేషన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. పాకిస్తాన్కు మన దేశం అత్యంత ప్రాధాన్య హోదాను ఇంతకుముందు ఇచ్చింది. దాన్ని ఇటీవలే రద్దు చేసింది. పుల్వామాలో జరిగినటువంటి ఉగ్ర దాడి నేపథ్యంలో దీన్ని రద్దు చేయటం అనేది జరిగింది. ఈ హోదా ఉంటే రెండు దేశాల మధ్య వస్తు సామాగ్రి ఎగుమతులు దిగుమతుల్లో సుంకాలు తక్కువగా ఉండేది. పాకిస్తాన్ యొక్క దిగుమతులు భారత్లో తక్కువ ధరకే లభ్యమయ్యేవి. ఈ అత్యంత ప్రాధాన్య హోదాను రద్దు చేయడంతో పాటు పాకిస్తాన్ దిగుమతుల మీద మన దేశం 200% సుంకాల్ని పెంచింది. అయితే ఇలా అత్యంత ప్రాధాన్య హోదాను రద్దు చేయటం ద్వారా వాళ్లకు నష్టం పెద్దగా ఉండదు అనేసి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఈ నష్టాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఇతర దేశాలతో పూడ్చుకోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంది అనేసి చెప్తున్నారు. ఇక్కడ భారత్ నుంచి పాకిస్తాన్కు ఎగుమతులు ఏమున్నాయి, పాకిస్తాన్ నుంచి భారత్కి దిగుమతులు ఏమున్నాయి, అలాగే భారత్కు చిన్న వ్యాపార భాగస్వామి పాకిస్తాన్, పాకిస్తాన్కు మనమే పెద్ద వ్యాపార భాగస్వాములం, అలాగే పాకిస్తాన్ మీద డైరెక్ట్గా యుద్ధం ప్రకటించకుండా సాంప్రదాయేతర యుద్ధం చేయటం ఎలా, పాకిస్తాన్ని సార్క్ సదస్సు నుంచి బహిష్కరించటం ద్వారా, సింధు జలాల్ని మనం వాడుకోవటం ద్వారా, బలూచిస్తాన్లో అణచివేతలు చేయటం ద్వారా, నల్ల జాబితాలో పార్కును చేర్చడం ద్వారా మనం పాకిస్తాన్ మీద సాంప్రదాయేతర యుద్ధం చేయవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే $1 మిలియన్లలో భారత్ నుంచి పాకిస్తాన్కు చేసేటటువంటి ఎగుమతులు, పాకిస్తాన్ నుంచి భారత్కు చేసేటటువంటి దిగుమతుల లెక్కలు ఇక్కడున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాకిస్తాన్ మీద జలయుద్ధం. దీన్ని ఇంతకు ముందు ఆర్టికల్లోనే మనం చదువుకున్నాము. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కిందే చదువుకుంటాము. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మనము పాకిస్తాన్కు ఉన్నటువంటి అత్యంత ప్రాధాన్య హోదాను అనేది రద్దు చేశాము. అలాగే సింధు జలాల వాడకం ద్వారా జలయుద్ధం మనం సాంప్రదాయేతర యుద్ధాన్ని కొనసాగించాలి అనుకున్నాము. ఈ సింధు జల ఒప్పందం కింద మనకొచ్చినటువంటి నదీ జలాల్లోని మన వాటా నీటిని పాకిస్తాన్కి ప్రవహించకుండా అడ్డుకోవాలి అనేసి భారత్ నిర్ణయించింది.
మన దేశంలోని తూర్పు ప్రాంతంలో ప్రవహించే నదీ జలాల్ని పాకిస్తాన్కు వెళ్లకుండా నిలువరించాలి అనేసి నిర్ణయించారు. తూర్పు ప్రాంత నదీ జలాల్ని మళ్లించి జమ్మూ కాశ్మీర్ పంజాబ్లకు అందిస్తాము, అలాగే రావి నది మీద షాపూర్ కందీ డ్యామ్ నిర్మాణం ప్రారంభమైంది. యూజేహెచ్ ప్రాజెక్టులో నిల్వ అయ్యే మనవాటా జలాల్ని జమ్మూ కాశ్మీర్కు ఉపయోగిస్తాము, మిగిలిన జలాల్ని రెండో రావి బియాస్ లింక్ ద్వారా ఇతర రాష్ట్రాల కోసం వినియోగిస్తాము అనేసి చెప్పడం జరిగింది. సింధు జల ఒప్పందం. ఈ సింధు జల ఒప్పందంలో భాగంగా సింధు నది, జీలం నది, చీనాబ్ నదులు పాకిస్తాన్కి వెళ్తే రావి, బియాస్, సట్లజ్ నదులు భారతదేశానికి వచ్చాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా స్టేట్ లెజిస్లేచర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం కేసీఆర్ 2.04 లక్షల కోట్ల నుంచి 2.07 లక్షల కోట్ల మధ్యలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు ఈరోజు. గత సంవత్సరాల్లో బడ్జెట్లు చూసుకుంటే 2018-19లో 174,453 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు 6 నెలల కాలానికి తాత్కాలికంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరంగల్లో ఉన్నటువంటి జైన క్షేత్రం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఆర్ట్ అండ్ కల్చర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. హన్మకొండలో ఉన్నటువంటి అగ్గలయ్య గుట్ట, ఈ అగ్గలయ్య గుట్టను హృదయ్ పథకం కింద డెవలప్ చేయటం అనేది జరిగింది. హృదయ్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్యుమెంటేషన్ యోజన అంటాము. దీని కింద ఈ అగ్గలయ్య గుట్టని అభివృద్ధి చేయటం అనేది జరిగింది. ఈ అగ్గలయ్య గుట్ట యొక్క ప్రత్యేకత ఏంటి అంటే జైన తీర్థాంకర్ల విగ్రహాలకు ఇది నిలయం. ఈ అగ్గలయ్య గుట్టకు చేరుకునేందుకు 450 మెట్లను తొలచి మార్గాన్ని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. రాతితో స్వాగత తోరణాలు నిర్మించారు. సర్వాంగ సుందరంగా దీన్ని ముస్తాబు చేశారు. మార్చి 1 నుంచి ఈ గుట్టపైకి పర్యాటకులను అనుమతించబోతున్నారు. కర్ణాటకలో గోమతేశ్వర విగ్రహం ఎంత ప్రసిద్ధి చెందిందో అలాంటి తరహాలోనే ఈ జైన క్షేత్రం కూడా ఆధ్యాత్మికంగా పర్యాటక ఆకర్షణగా నిలవబోతోంది అనేసి చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హృదయ పథకం కింద దక్కిన ఏకైక నగరం ఓరుగల్లు. దీని కింద 2015లో 35 కోట్ల వరకు మంజూరయ్యాయి. జైన తీర్థాంకరులు, ఈ జైన తీర్థాంకరులు మొత్తం 24 మంది ఉన్నారు. అందులో 16వ వాడైనటువంటి శాంతినాథుడు. ఈ శాంతినాథుడి 30 అడుగుల భారీ విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. కానీ కొండ మీదకి వెళ్లే దారి లేకపోవడంతో ఇదెప్పుడూ వెలుగులోకి రాలేదు. ఇప్పుడు హృదయ పథకం కింద ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అయింది. ఇక్కడికి పర్యాటకుల్ని కూడా మార్చి 1వ తేదీ నుంచి అనుమతించబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.